మన తెలుగు సినిమా స్టార్స్ టైం దొరికితే చాలు హాలిడే ఎంజాయ్ చేయటానికి గోవాకు చెక్కయటం కామన్ అక్కడ మద్యం మత్తులో మునిగి తేలుతూ సముద్ర తీరాల్లో సేద తీరుతారని అందరికీ తెలిసిన విషయమే అయితే ఏ సినిమా స్టార్ అయినా గోవాకు వెడితే చాలు అక్కడ వారికి కావలసినవన్నీ అతనే చూసుకుంటాడు మంచినీళ్ల నుంచి మందు విందు మగువలతో పొందుతో పాటు కొకైన్ కూడా సప్లై చేస్తూ కిక్కెక్కిస్తుంటాడు అలానే అతనేమి సాధారణ వ్యక్తేం కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ ఎన్నో తమిళ్ తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ అతనే కెపి చౌదరి ఇతను మనలాంటి సాధారణ వ్యక్తులకు అంతగా తెలియదు కాని సినిమా సెలబ్రిటీలకు మాత్రం ఈయన చాలా క్లోజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలిని తెలుగు ప్రేక్షకుల వరకు మోసుకొచ్చిన బాహుబలి ఈయనే అలాంటి ఈ బడా ప్రొడ్యూసర్ ఇప్పుడు డ్రగ్స్ కేసులో బుక్ అయి జైల్లో ఓచల లెక్కబెడుతున్నాడు అయితే గత కొంతకాలంగా డ్రగ్స్ కేసుల విషయంలో ఈడీ తెలుగు స్టార్స్ పై దాడి చేసి వారిని విచారించిన విషయం మనకు తెలిసింది అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ రవితేజ చార్మి నవదీప్ తరుణ్ సుబ్బరాజు నందు తనీష్ తదితరులు ఉన్నారు అయితే చివరికి ఫోరెన్సిక్ వీరికి క్లీన్ చిట్ ఇచ్చింది అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసులో నిర్మాత కేపి చౌదరి అరెస్టు కావటం హాట్ టాపిక్ గా మారింది కేపి చౌదరిగా పిలువబడే కృష్ణప్రసాద్ చౌదరి ఖమ్మం జిల్లాకు చెందినవాడు బీటెక్ వరకు చదివిన కేపి చౌదరి తర్వాత లోకల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ్ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ పరిచయాలు పెంచుకుంటూ బాగానే సంపాదిస్తూ వచ్చాడు అలా సర్దార్ గబ్దర్ సింగ్ సీతమ వాకిట్లో సినిమలు చెట్టు సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీలో పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా కూడా పేరు సంపాదించి క్యారెక్టర్ ఆర్టిస్టులతో చిన్న చిన్న ఆర్టిస్టులతో పరిచయాలు పెట్టుకుని పార్టీలు చేస్తూ వాళ్లకు క్లోజ్ గా మారిపోయాడు అలా రెండు వేల పదహారులో ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమాకు తెలుగు నిర్మాతగా మారి సంపాదించిందంతా దానికే పెట్టేశాడు ఆ సినిమా ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో సంపాదించింది పోగా హప్పుల్లో కూరుకుపోయాడు దాంతో ఇండస్ట్రీ వదిలేసి గోవా వెళ్లి ఓహెచ్ఎం పబ్ని స్టార్ట్ చేసి తనకు తెలిసిన చిన్న చితక స్టార్స్ ని ఇన్వైట్ చేసి వాళ్లకు అసలైన ఎంజాయ్ అంటే ఇది అంటూ రుచి చూపించాడు ఇక అది రుచి మరిగిన చాలా మంది సెలబ్రిటీస్ అతని పబ్ కు వెళ్లి సేద తీరేవారు అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న కేపి చౌదరి గోవా హైదరాబాద్ వంటి చోట్ల ప్రైవేట్ పార్టీస్ అంటూ పెట్టి అక్కడ అందరికీ డ్రగ్స్ అందించేవాడు వాటికి బానిసైన ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు అతను ఏర్పాటు చేసే ప్రైవేట్ పార్టీస్ కు వెళ్లి కొకాయిన్ మత్తులో మునిగి తేలేవారు అయితే కేపి చౌదరితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని ఆరా కొంతమంది సెలబ్రిటీల ఫోటోలు కూడా బయటపడ్డాయి అందులో నటి సురేఖవాణి హేమ ఇలా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్లు హీరోలు బడా బడా ప్రొడ్యూసర్లు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రైవేట్ పార్టీస్ లో క్లోజ్ గా మూవ్ అవుతూ కేపి చౌదరితో కొంతమంది సెలబ్రిటీలు ఫోటోలు కూడా దిగారు ఇప్పుడు ఒక్కొక్కటిగా అవన్నీ బయటపడుతున్నాయి ఇక సురేఖ హవాణి తన భర్త చనిపోయాక డిప్రెషన్ నుంచి తేరుకోవటానికి గోవా వెళ్లి అక్కడ ఆమె కూతురుతో ఎంజాయ్ చేస్తూ పొట్టి బట్టల్లో చిందేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే సురేఖావాణి కేపి చౌదరితో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు అతన్ని హక్ చేసుకోవటం ముద్దులు పెట్టేటటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి వీటి మీద నెటిజన్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక సురేఖవాణి ఫ్రెండ్ అయిన హేమ కేపి చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా నెటిజన్ల నుంచి కామెంట్లు వినపడుతున్నాయి ఇక కరోనా కాలం నుంచి సెలబ్రిటీలు బయటకు వెళ్లటానికి ఆలోచిస్తూ ఉండడంతో కేపీ చౌదరి బిజినెస్ కూడా బాగా డల్ అయిపోయింది ఇక గోవాలో పబ్ని మూసేసి హైదరాబాద్ కు మకాం మార్చి తన డ్రగ్స్ దందా స్టార్ట్ చేసిన కేపి చౌదరి గోవా నుంచి వస్తూ వంద ప్యాకెట్ల కొకైన్ తీసుకొచ్చాడు గోవా నుంచి తెచ్చిన వాటిలో కొన్నింటిని తన క్లయింట్లకు అమ్మేశాడు కూడా మిగిలిన వాటిని నిన్న రాత్రి కిస్మత్పూర్ వద్ద అమ్ముతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు ఇక కేపి చౌదరి వెంట ఉన్న అతని పార్ట్నర్ నైజీరియన్ అక్కడి నుంచి పరారయ్యాడు అయితే పరారీలో ఉన్న నైజీరియన్ పై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తాను దొరికితే మొత్తం లింకులు బయటపడతాయని పోలీసులు తెలిపారు ఇప్పుడు పోలీసులు కేపి చౌదరి పెట్టే పార్టీస్ కు వచ్చే సెలబ్రిటీలను గాలిస్తున్నారు అయితే గతంలో జైరా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి శిఖా చౌదరికి సపోర్ట్ గా కూడా నిలిచాడు శిఖా చౌదరి నా చెల్లి అంటూ ఆ పతివ్రత శిరోమణికి మద్దతిచ్చి వార్తల్లో నిలిచాడు ఇలా కబాలీ దెబ్బకి కొకైనముతో కటకటాల్లో పడ్డాడు కేపి చౌదరి ఇక ఇండస్ట్రీకి ఈ డ్రగ్స్ మొత్తం ఎప్పుడు వదులుతుందో చూడాలి మరి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి